NTR Jilla, ibrahimpatnam unde Nadla Tatarao Dharmal Vidyut Utpati Kendra Nundi Velivade Kalushyampai Sthanika Prajalu Mandipadutunnaru. Praja Porata Samiti Adhvaryamlo Kalushya Nivaranapai Samavesham Nirvahincharu. Adhikarula Nirlakshyam Valane NTTPS Nunchi Kalushyam Velavadutundannaru. Deeni Valana 9 Gramala Prajalu Palu Arogya Samasyalato Satamatamavutunnarani Samavesham Abhiprayapadindi. Super speciality ఆసుపత్రి నిర్మించాలని ప్లాంట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. బాధిత గ్రామాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని జీవో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో విద్యార్థులు అతిపెద్ద మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. కాలుష్య నివారణ గురించి పట్టించుకోకపోవడం వల్లే ఉద్యమం ఉగ్రరూపం దాల్చిందన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదే విధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనేక సంవత్సరాల నుంచి ఎన్టీపీఎస్ ఏదైతే ఉందో ఈ బూడిద కాలుష్యం మీద ప్రజలు అనేక రకాల అనారోగ్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఎవరైతే ఈ యాజమాన్యం ఉందో కనీసం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ లేదా స్కూల్కి వెళ్ళే క్రమంలో పిల్లలు కూడా స్కూల్ బస్సుల్లో రావాలంటే ఆ బూడిద వల్ల అనేక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక విద్యార్థులే కాదు ప్రజలు కూడా ఈరోజు రోడ్ల మీద జర్నీ చేయాలన్నా లేకపోతే ఇంకేదన్నా ఈ ప్రాంతంలో పనులు చేసుకోవాలన్నా ఈరోజు ఈ బూడిద కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుకని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ బూడిద కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో ఏదైతే విపరీతమైన కాలుష్యం ఉందో ఈ కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలని కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏదైతే ప్రజా ఉద్యమం పేరుతో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కూడా విద్యార్థులు సైతం కూడా మద్దతు తెలిపి ఈ పోరాటంలో మేము కూడా ముందుండి మా ప్రాణాలను కూడా మేము కాపాడుకుంటాం, ప్రజల ప్రాణాలను కూడా మేము కాపాడుకుంటాం అనే ఒక ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులంతా ఏకతాటిగా వచ్చి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందుకని తప్పనిసరిగా ఈ యాజమాన్యం కూడా ఈ కాలుష్యం నుండి ప్రజల ప్రాణాలు కాపాడేదానికోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మండలం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనేక సంవత్సరాల నుంచి